తర్వాత అటిడి తిరిగినాగానే ఏది ఇస్తుందో పుట్టుడే దక్కనే పుట్టిండు ఇంద్రకరణ్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ అక్కడనే పుట్టిండు నిరంజన్ రెడ్డి అక్కడనే పుట్టిండు కొప్పులీశ్వర్ అక్కడనే పుట్టిండు అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్కడనే పుట్టిండు ఆ ఎరవేల దయాకరావు అక్కడనే పుట్టిండు వేముల ప్రసాద్ రెడ్డి అక్కడనే పుట్టిండు చామగూర మల్లారెడ్డి అక్కడనే పుట్టిండు హరీష్ రావు అక్కడనే పుట్టిండు తారక రామారావు అక్కడనే పుట్టిండు సరే సత్యేంద్ర రెడ్డి గారు అటు తిరిగి వచ్చినా గానీ మొత్తానికి ఆమె ఆమె లెగసీ ఆమె ఆమె వంశాంకురం అయితే అక్కడికి వెళ్ళొచ్చింది ఇంద్రారెడ్డి గారు వంశాంకురం అయితే గంగుల కమలాకర్ అక్కడనే పుట్టిండు సత్యవతి రాథోడ్ అక్కడనే పుట్టి ఎవరు లేడు ఎవరిది టీడీపీ పార్టీ ఎవరిది టీడీపీ పార్టీ మొత్తం ఉద్యమం ఎలక్షన్ ఇద్దరు కనబడుతుండగా పువ్వాడ అజయ్ కుమార్ కూడా లెఫ్ట్ పార్టీకి వెళ్ళొచ్చిండే లేని మాట ఎందుకు పువ్వాడ అజయ్ కుమార్ ఏదో పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు కాబట్టి ఆయన ఒక్కడు లెఫ్ట్ పార్టీకి వెళ్ళొచ్చిండు శ్రీనివాస్ గౌడ్ ఒక్కడు ఉద్యమ పార్టీకి వెళ్ళొచ్చిండు మరి మహమూదల్ గారు ఇక్కడికి వెళ్ళొచ్చు మనం తెలియదు మహమూదల్ గారు టీడీపీకి బాధ కర్రమ్మా నయముగా చేస్తున్నా నయమాలు ఊరికే పోర్నాం హైదరాబాద్ పోనా సార్ ఆ వారు చూస్తే టీడీపీ సార్ జగదీశ్వర్ రెడ్డి మరి ఉద్యోగం వెళ్ళొచ్చింది అనుకుంటా అంత ముగ్గురు దొరుకుతున్నారా అంత ముగ్గురు నాన్న దొరుకుతుందని చెప్పి అంటున్నా మొత్తం 16 మందిలో 15 మంది వాళ్ళే మొత్తం 16 మందిలో 15 మంది వాళ్ళే ఈయన ఇవాళ ఏదైతే ఉందో టీడీపీ కాంగ్రెస్ ఎక్కడిదే టీడీపీ కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ కాదన్నాడు ఆయన టీడీపీ టీఆర్ఎస్ పార్టీ నీ టీఆర్ఎస్ పార్టీ టీడీపీ టీఆర్ఎస్ పార్టీ అవకాశవాదాన్ని మారుపేరు అవకాశవాదాన్ని మారుపేరు ఇవాళ రైతాంగం గురించి ఏదైతే ఉందో ఆనాడైనా ఈనాడైనా కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాను మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాను ఏకమొత్తంగా మాఫీ చేసినాం ఏకమొత్తంగా మాఫీ చేయడమే కాదు సకాలంలో రుణం చెల్లించిన వారికి 5